ప్రాణశక్తి. పూర్ణాత్మ గురించి, అతీంద్రియ శక్తుల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించే ముందు మనం మొట్టమొదటిగా మానవుని నైజం గురించి తెలుసుకోవాల్సి ఉంది. మానవుని ప్రకృతి అంటే అది పురుషుడికి స్త్రీకి కూడా సమానంగానే అని అర్థం చేసుకోవాలి. నిజానికి పురుషుడికన్నా స్త్రీలకే ఎక్కువ కాంతివంతమైన తేజస్ శరీరం ఉంటుంది. వాళ్ళు ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా పురుషుడికన్నా మెరుగ్గానే గ్రహించగలిగే నేర్పును కలిగి ఉంటారు. ఈ విధంగా స్త్రీలు పురుషుల కన్నా ఆధిక్యాన్ని కలిగి ఉన్నప్పటికీ ఇద్దరూ సమానులేనని ముందుగా మనం నిర్ధారించి చెప్పుకొని తర్వాత ప్రకృతి మర్మాల గురించి, అతీంద్రియ శక్తుల గురించి మాట్లాడుకుందాం. సృష్టిలో నిజానికి మొత్తం ఉన్నదంతా ప్రాణమే. మనం మామూలుగా చనిపోయింది అని అనుకునే కళేబరంలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. నిస్తేజంగా నిశ్చలంగా ఉన్నది కనుకే ఆ జీవి మరణించిందని మనం చెప్పుకుంటాం. మామూలు మాటల్లో నిజానికి ఆ శిథిలమవుతున్న శరీరంలో నుంచి మరో కొత్త ప్రాణి రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుంది. సృష్టి మొత్తం అనంతమైన నిరంతర చైతన్యంతో నిండి ఉంది. అచలం, జడం, కదలకుండా ఉంది అనని మనం అనుకునే పదార్థాల్లో, అణువుల్లో ఎల్లప్పుడూ భ్రమణం కనిపిస్తూనే ఉంటుంది. ఈ గ్రంథం పదార్థ విజ్ఞాన శాస్త్రం గురించి, రసాయన శాస్త్రం గురించి కాదు. కనుక స్థూలంగా అణువులు అనే పదాన్నే మనం ఉపయోగిద్దాం. అనవసరంగా పరమాణువులు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు లాంటి పదాలను ఉపయోగించకుండా జగత్తు అనే చిత్రం స్తబ్దంగా కనిపించిన నిరంతర భ్రమణమే దాని అసలు స్వరూపం. మనం అణువుల గురించి, పరమాణువుల గురించి కూడా కొంత చర్చించుకుంటే మంచిదేమో. లేకపోతే పదార్థ విజ్ఞాన శాస్త్రం గురించి మనకేమీ తెలియదనుకుని కొంతమంది మేధావులు మనకు తెలిసిన విషయాల గురించి మళ్ళీ మళ్ళీ వ్రాసి మనకే బోధించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. వాళ్ళ జిజ్ఞాసను కూడా గుర్తిస్తూ ఆ మాటల్ని మనమే అనుకుంటే వాళ్ళకు కూడా తృప్తిగా అనిపిస్తుంది. అవునా, అణువులు అంటే ఓ పదార్థపు లక్షణాలని కోల్పోని అతి చిన్న ఒక తునకలన్నమాట. అవి ఎంత చిన్నవంటే వీటిని కంటితో చూడాలనుకుంటే వీలు పడదు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపులనైనా ఉపయోగించాలి, లేకపోతే దివ్య దృష్టిని సమకూర్చుకున్న యోగులనైనా అడిగి తెలుసుకోవాలి. అణువుల్ని నిశితంగా పరిశీలిస్తే అణువులు చిన్నవైనా అవి ఇంకా చిన్నవైన కొన్ని పరమాణువుల సముదాయంతో ఏర్పడి ఉన్నాయనే సత్యం గోచరిస్తుంది. ఓ పరమాణువు చూడటానికి ఓ చిన్న సైజు సూర్యకుటుంబంగా ఉంటుంది. పరమాణువు మధ్యలో ఉన్న భాగం సూర్యుడిలాగా, ఆ మధ్య భాగం చుట్టూ కొంత దూరంలో ప్రదక్షిణ చేస్తున్న ఎలక్ట్రాన్లు భూమి, శుక్రుడు, అంగారకుడు లాంటి గ్రహాలలాగా మనకు గోచరిస్తాయి. ఓ సూర్యకుటుంబంలో ఖాళీ స్థలమే ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. అలాగే ఓ అణువు లోపల కూడా చాలా భాగం ఖాళీ స్థలమే. పక్క పేజీల్లోని రెండు చిత్రాలను గమనించండి. మొదటిది మన మూలకాల కుటుంబంలో ముఖ్యమైన కార్బన్ అణువు బొమ్మ, రెండవది మన సూర్యకుటుంబం బొమ్మ. మొదటి బొమ్మలో కనిపించే కార్బన్ అణువులోనే మన విశ్వం మొత్తం ఏర్పడింది. ప్రతి పదార్థంలోనూ మధ్యలో ఉండే న్యూక్లియస్ చుట్టూ విభిన్న సంఖ్యలో ఎలక్ట్రాన్లు గిర్రున పరిభ్రమిస్తూ ఉంటాయి. ఉదాహరణకి కార్బన్ అణువులో 6 ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక న్యూక్లియస్లోని ప్రోటాన్లు, న్యూట్రాన్లు గురించి ఎక్కువగా చుట్టూ దూరంగా భయభక్తులతో ప్రదక్షిణలు చేస్తున్న ఎలక్ట్రాన్ల గురించి మాట్లాడటం తగ్గించి మామూలుగా అణువులు అనే చెప్పుకుందామా? మానవుడు కూడా అనేకమైన అణువుల సముదాయమే. చూడటానికి ఓ ఘన పదార్థంలాగా, విగ్రహంలాగా మనం కనిపిస్తున్నాం. మన ఎముకల గూటిలోంచి, వీపు మీది కండరాల్లోంచి ఒక వేలును ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళేలా చేసేందుకు మనం ప్రయత్నిస్తే అదంత సులభమైన పని కాదని మనకు అర్థమవుతుంది. మనం మనుష్యులం కనుక మన వాళ్ళకి మన శరీరం ఓ ఘన పదార్థంలాగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది మన మీద రుద్దబడిన ఓ భ్రమ మాత్రమే. మన శరీరాన్ని అత్యంత సూక్ష్మమైన ఓ క్రిమి తగినంత దూరంలో నిలబడి చూస్తూ ఉందని అనుకోండి. ఆ క్రిమికి మన శరీరం అనేక గ్రహాల సముదాయంలాగా, ఓ విశ్వకాయంగా, అనేక నదుల సంగమంలాగా, అనేక సూర్యుళ్ళు, నక్షత్రాల కుప్పల్లాగా, మబ్బుల్లాగా, జలపాతాల్లాగా కనిపిస్తుంది. మన ఎముకలు ఉన్న చోట్లలో గుత్తులు గుత్తులుగాను, మాంసం ఉన్న చోట్ల చల్లా చెదురు మబ్బులుగాను మన శరీరం ఆ సూక్ష్మజీవికి కనిపిస్తుంది. నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తున్న ఓ రాత్రివేళ ఓ పెద్ద కొండ మీద మీరు నిలబడి ఆకాశం వంక చూస్తూ ఉన్నారనుకోండి, సిటీలోని దీపాల కాంతి ఆకాశంలోని పొగమంచు తెరల మీద పరావర్తనం చెంది ఆకాశంలోని నక్షత్రాలు కనిపించకుండా పోయే పరిస్థితి లేదనుకోండి, ఆకాశంలో దూరం దూరంగా విసిరివేయబడినట్లు ఉండే నక్షత్రాలు తోరణాలుగా,
గుంపులుగా మీ కళ్ళ ముందు నెమ్మదిగా కదులుతూ మీకు కనిపిస్తాయి. అనేక విశ్వాలు మీ కళ్ళ ముందు మిణుకుమిణుకుమంటూ వెలుగుతుంటే ఆ కనిపించే రోదసి వైశాల్యాన్ని మీరు గమనించకుండా ఉండలేరు. నక్షత్రాలు, ప్రపంచాలు, గ్రహాలు, అణువులు, ఇందాక మనం అనుకున్న సూక్ష్మజీవికి మన శరీరం కనిపించే విధంగానే మనకు ఈ రాత్రి ఈ ఆకాశ చిత్రం కనిపిస్తుంది అని అనిపించటం లేదు? నక్షత్రాల మధ్య అనూహ్యమైన ఖాళీ ఆకాశం ఉంది. మీరు ఓ పెద్ద రోదసీ నౌకలో కూర్చుని ఏ నక్షత్రానికి, గ్రహానికి తగలకుండా చాలా సులభంగా ఖాళీ ఆకాశంలో విహారాలు చేయొచ్చు. ఆ ఖాళీ స్థలంలో కూడా ఏదైనా పదార్థం ఉండి ఉంటే ఎలా ఉంటుంది? ఆ ఆకాశం అప్పుడు ఎలా కనపడుతుంది? మన సూక్ష్మజీవి కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుందా? ఆ సూక్ష్మజీవికి కనిపించే అణువుల సముదాయం మనమే అని మనకు తెలుసు, కానీ దానికి తెలియదు. అలాగే మనకు కనిపించే ఈ విశ్వపు పూర్తి విశ్వం లాంటి వాడే. విశ్వపు పూర్తి స్వరూపం నిజంగా ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రతి మనిషి ఓ విశ్వం లాంటి వాడే. ఈ విశ్వంలో గ్రహాలు సూర్యుళ్ళ చుట్టూ, ఎలక్ట్రాన్లు న్యూక్లియన్ల చుట్టూ తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాయి. రాతిలోనూ, ఓ చెట్టు కొమ్మలోనూ, ఓ నీటి చుక్కలోనూ ఈ నిరంతర భ్రమణం అవిశ్రాంతంగా జరుగుతూనే ఉంటుంది. మానవుల్లోని అణువుల్లోని పరిభ్రమణం ఓ విధమైన విద్యుత్ను సృష్టిస్తుంది. ఈ విద్యుత్ పైనున్న పరమాత్మ అందించే విద్యుత్తో కూడి ప్రాణశక్తి అనే పేరుతో పిలువబడుతుంది. ఈ ప్రాణశక్తితోనే ఈ ప్రపంచంలో జీవితం సాగుతుంది. మన భూమి మీది ఉత్తర దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రాల తీవ్ర శక్తి వల్ల మనకి అరోరా బొరియాలెస్ అని పిలువబడే కాంతిరేఖలు కనిపిస్తుంటాయి. ప్రతి మనిషి ఓ ప్రత్యేక లోకంలాగా విడిగా ఉండిపోలేడు. మిగతా మనుషుల, జంతువుల, వృక్షాల, క్రిమికీటకాల ప్రాణశక్తి విన్యాసాల లీలల మధ్య తాను కూడా వెలుగుతూ, ప్రకాశిస్తూ, ప్రవర్తిస్తూ ఉండాల్సిందే. ఈ లోకంలో మానవుడి జీవితం మిగతా జీవరాశుల ఉనికి మీదే ఆధారపడి ఉంది. మిగతా జీవరాశులు లేకపోతే మనిషి లేడు. ఇతర జీవరాశుల ఉనికి లేకపోతే ఏ జీవి చిరకాలం జీవించి ఉండే అవకాశం లేదు. జీవులన్నిటికీ సజీవ జీవనం అనివార్యం. ఆకాశంలో నక్షత్రాలు ఓ చోటులో ఒత్తుగా సాంద్రంగా కనిపిస్తాయి, మరో చోట విసిరేసినట్లు దూరంగా కనిపిస్తాయి. అలాగే ఓ రాతిలో అణువులు దగ్గర దగ్గరగా కూడి ఉంటాయని అనుకోవచ్చు. ఓ గాలి అణువును తీసుకుని పరీక్షిస్తే వాటి అణువులు దూరం దూరంగా జరిగినట్లు ఉన్నట్టు కనపడతాయని గ్రహించవచ్చు. గాలి అణువులు సులభంగా మన శరీరంలోనికి దూసుకెళ్ళి ఊపిరితిత్తుల్లోంచి నేరుగా రక్తంలోకి వెళ్ళగలుగుతాయి. భూమిని ఆవరించి ఉన్న గాలి పొరని దాటి ఉన్న రోదసీ ప్రదేశం ఖాళీగా ఉందని మనకు అనిపించవచ్చు, కానీ నిజంగా అందులో దూరం దూరంగా విసిరివేయబడిన హైడ్రోజన్ అణువులు ఉన్నాయి. ఈ హైడ్రోజన్ అణువులు పిచ్చి పిచ్చిగా పరిభ్రమిస్తూ ఉంటాయి, ఓ తీరు తెన్ను లేకుండా. ఒక శరీరంలో అణువుల సాంద్రత ఎంత ఎక్కువ కనుక ఒక శరీరంలో అణువుల సాంద్రత ఎక్కువ కనుక మరో జీవి ఈ శరీరంలోనికి చొచ్చుకుపోవడం జరగని పని అని మనకు తెలుసు. కానీ ఓ గోడలోంచి ఓ దెయ్యం సులభంగా దూరి వెళ్ళిపోతుందనే విషయం మనం వినే ఉంటాం. దానికి కారణం దెయ్యం శరీరంలోని అణువులు గోడ అణువుల కన్నా అతి తక్కువ సాంద్రంగా ఉండటమేనని సులభంగా ఊహించవచ్చు. గాలి ఓ జల్లెడలో నుంచి ఎలా ఆ వైపుకు వెళ్తుందో ఓ జల్లెడ నుంచి ఎలా వైపుకు పోగలుగుతుందో అదేవిధంగా ఎక్కువ సాంద్రత గల గోడ నుంచి తక్కువ సాంద్రత గల దెయ్యం ఆ వైపుకి ఏ అణువుకి కొట్టుకోకుండా సులభంగా వెళ్ళిపోగలదని మనం ఊహించడం అంత కష్టమేమీ కాదు. ఈ జగత్తు సాపేక్షంగా ఘన ద్రవ వాయు రూపాల్లో గోచరిస్తూ ఉంటుంది. ఈ జగత్తును పరిశీలించే జీవి సైజును బట్టి, అణువుల పొందికను బట్టి ఈ జగత్తులో కనిపించే దృశ్యాలు మిథ్యా సదృశ్యాలు. ఘన పదార్థం నిజంగా ఘన పదార్థం కాదు. ద్రవ పదార్థం నిజంగా ద్రవ పదార్థం కాదు. మనకు కంటికి రాతిగోడలాగా కనిపించే వస్తువు ఏ ఏకకణ జీవికి జల్లెడలా కనిపిస్తే ఏమీ ఆశ్చర్యం లేదు. ఓ దెయ్యానికి కానీ, మరో లోకం నుంచి వచ్చిన మరో జ్యోతి స్వరూపానికి కానీ, మన ప్రపంచం నక్షత్రాల సముదాయాల్లాగా కానీ, విరజిమ్మబడిన ఇసుక రేణువుల్లాగా కానీ కనిపించడం నిజంగా సాపేక్షతే కానీ మరొకటేమీ కాదు.